వెల్కమ్ టు యో యో టీవీ ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాలికులని చెప్పదగ్గ ముగ్గురిలో వీరేశలింగం గురుజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు ఆయన తన జీవితంలో చాలా మహోద్యమాలెన్నో చేపట్టారు వాటిలో కొన్ని ఆయన జీవిత కాలంలోనే ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టాయి కొన్ని మహోద్యమాల ప్రాశ్చత్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితికి జాతి ఇంకా పరిణితి చెందలేదు ఒక విధంగా చెప్పాలంటే వాటి గురించి అధ్యయనమే ఇంకా మొదలు కాలేదు గిడుగువారు అప్పటి మద్రాసు ప్రావిన్సులో పూర్వపు గంజాం జిల్లాకి ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాలపేట గ్రామంలో జన్మించారు పద్దెనిమిది వందల ఎనభైలో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల పదకొండు దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకు సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు పదవి విరమణ తరువాత కూడా పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సంచరిస్తూ భాష విద్య శాసన పరిశోధన చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలను తలకెత్తుకున్నారు మధ్యలో పంతొమ్మిది వందల పదమూడు పద్నాలుగు కాలంలో విజయనగరంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిసాకు ప్రత్యేక ప్రావిన్స్ ను ఏర్పాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధిక ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేశారు అప్పటి నుంచి తాను స్వర్గస్థులయ్యేదాకా నాలుగేళ్ల పాటు రాజమండ్రిలోనే కడపటి రోజులు గడిపారు కిలుగు జీవిత కాలంలో చేపట్టిన కృషి ఎన్నో శాఖలకు విస్తరించింది వాటిలో ప్రధానంగా నాలుగు భాగాల గురించి వివరించవలసి ఉంటుంది మొదటిది ఆయన ముప్పై ఏళ్లకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేశారు పర్లాకిమిడి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా పాఠశాలల పరీక్షకుడిగా పర్యవేక్షణాధికారిగా పనిచేశారు పద్దెనిమిది వందల పదమూడులో బ్రిటిష్ ఇండియాలో మిషనరీలో మొదటిసారిగా ప్రాథమిక పాఠశాలలు తెరిచారు అప్పటి నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఐదు దాకా పాతికేళ్ల పాటు భారతదేశంలో విద్య పట్ల ఈస్ట్ ఇండియా కంపెనీ ఎటువంటి వైఖరి అవలంబించాలని అన్న దాని మీద పెద్ద చర్చ జరిగింది కొందరు ప్రాచీన భాషలైన సంస్కృతం పారశీకాల్లో విద్యాబోధన జరగాలన్నారు వాళ్ళని ఒరియంటలిస్టులు అంటారు కొందరు ఇంగ్లీష్ లో విద్యా బోధన జరగాలి అని వాదించారు వారిని ఆంగ్లిస్టులు అంటారు ఈ చర్చను ముగిస్తూ మెకాలే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఒక నిర్ణయం ప్రకటించారు తరువాత ఆ మినుటు ఆధారంగా కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాలల పాలనా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ సర్ చార్లెస్ వుడ్ పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఆదేశాలు విడుదల చేశారు వుడ్ ఉద్దేశం ప్రకారం విద్యాబోధన ఇంగ్లీష్లో జరగాలి అది ఆధునిక విద్య కావాలి ఆ విద్యని అందిపుచ్చుకున్న మొదటి తరం భారతీయులు తాము అందుకున్న ఆధునిక విద్యని తిరిగి తమ తమ దేశ భాషల్లో దేశ ప్రజలకి అందించాలి కానీ పద్దెనిమిది వందల రెండులో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్ నివేదిక ప్రకారం ఆ ఆదర్శాలు నెరవేరనే లేదు ఈ పరిస్థితిని చెక్కదిద్దాలని లార్డ్ కర్జన్ భావించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఐదు కాలంలో ఆయన భారతదేశంలో వైస్రాయ్ గా పనిచేసిన కాలంలో విద్యకి సంబంధించిన ఎన్నో సంస్కరణలను మొదలుపెట్టాడు ఆ నేపథ్యంలో విద్యారంగంలో గిడుగు చేసిన కృషి మన పరిశీలించవలసి ఉంటుంది కర్జన్ కన్నా దాదాపు ఇరవై ఏళ్ల ముందే ప్రాథమిక విద్యారంగంలో ప్రవేశించిన గిడుగు విద్య విద్యాబోధన విషయంలో ఎన్నో పుంతలు తొక్కారు గిడుగు జీవిత చరిత్రకారులు ఈ అంశం గురించి దాదాపు ఏమీ చెప్పలేదనే చెప్పాలి కానీ విద్యకు సంబంధించి ముఖ్యంగా పాఠశాల విద్యకు సంబంధించి గిడుగు ఆలోచనలన్నీ క్రోడీకరించి చూసుకున్నప్పుడు ఆయన భారతదేశంలోని మహనీయమైన విద్యావేత్తలైన వివేకానందుడు జ్యోతిబా ఫూలేల సంస్కందుడుగాను గాంధీ ఠాకూర్ అరవిందులు రాధాకృష్ణన్ జిడ్డు కృష్ణమూర్తుల కన్నా ఎంతో ముందే విద్యా చింతన కొనసాగించినవాడుగాను దర్శనం స్తారు ఇక రెండవ అంశం విద్యారంగంలో గిడుగు చేసిన కృషికి అసాధారణమైన కొనసాగింపు పర్లాకిమిడి ప్రధానంగా గిరిజన ప్రాంతం అక్కడి సవరల స్థితిగతులు చూసి వారికి విద్యాబోధన చేపట్టాలనే ఉద్దేశంతో పద్దెనిమిది వందల తొంభై రెండులో గిడుగు సవరణ భాష నేర్చుకోవడం మొదలుపెట్టాడు వారి కోసం ఒక పాఠశాల తెరిచాడు వారి విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఒక మెమొరాండం రాసి అప్పటి మద్రాసు గవర్నర్ కు సమర్పించారు కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో తానే సవర మాధ్యమంలో ఒక పాఠశాల తెరిచి సవర భాషలో వాచకాలు రూపొందించారు పంతొమ్మిది వందల నాటికి అంటే మిషనరీలు ఇంగ్లీషు మాధ్యమం పాఠశాలలు తెరిచిన వందేళ్లకు సవరణ మాధ్యమంలో పుస్తకాలు పాఠశాలలు తెరిచారు గిడుగు కానీ అప్పుడు భారతదేశంలో భాషల సర్వే చేపడుతున్న గిడుగు ఆ వాచకాలు బాగున్నాయి కానీ వాటిని తెలుగు లిపిలో రాయడం వల్ల ప్రయోజనం లేదని చెప్పారు తెలుగు లేదా ఒరియా లిపి వాడటం కన్నా ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ వాడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు ఆ విధంగా గిరిజన భాషా మాధ్యమంలో ఒక పాఠశాల తెరవడంలోను వాచకాలు రూపొందించడంలోనూ వారి విద్య గురించి ఆలోచించడంలోనూ భారతదేశంలో గిడుగునే మొదటివాడు అందుకని మనం ఆయన్ని భారతదేశంలో మొదటి ఆంథ్రోపాలజిస్టుగా అనవచ్చు దాంతో పద్దెనిమిది వందల పదమూడు నాటికి సవర భాషలో తన కృషి పూర్తయినందుకు గిడుగు ఆ రోజు నుంచే తన కృషి నిజంగా మొదలుపెట్టాడు అప్పటి నుంచి మరొక ఇరవై ఏళ్ళు అపారమైన కృషి చేసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మయూవల్ ఆఫ్ సోరా లాంగ్వేజ్ని పంతొమ్మిది వందల ముప్పై మూడుల ఇంగ్లీష్ సొరా నిఘంటువుని వెలువరించారు భాషా శాస్త్రంలోనూ ధ్వని శాస్త్రంలోనూ ఆయన చేపట్టిన ఈ అద్వితీయమైన కృషి వల్ల ఆయన్ని నేడు గొప్ప భాషా శాస్త్రవేత్త అని కాలం కన్నా ముందున్న భాషావేత్త అని అంతర్జాతీయ స్థాయి లింగ్వయిస్టులు ప్రశంసిస్తున్నారు సవర భాషకి సంబంధించిన కృషి ఆయన్ని తెలుగు భాష గురించి కూడా ఆలోచించేలా చేసింది కర్జన్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మద్రాసు ప్రావిన్స్ లో భాషా బోధనకి సంబంధించి కొత్త ఆలోచనలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల ఆరు విశాఖపట్నం జిల్లా పర్యవేక్షణాధికారిగా వచ్చిన ఎయిడ్స్ ఆలోచనలు గిడుకుని శిష్ట వ్యవహారికం వైపు నడిపించారు అప్పటిదాకా పాఠశాలలో బోధిస్తున్న తెలుగు రాసిన పుస్తకాలు పరీక్షలు అన్నీ కూడా ఒక కృతిక గ్రాంధికంలో నడుస్తున్నాయని వాటి స్థానంలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టవలసి ఉంటుందని గిడుగు వాదించారు ప్రామాణిక భాషగా చెప్పు పండితుల భాష జీవరహితమైన ఒక కృతక భాష అని చెప్పడానికి వారి పుస్తకాల నుంచే ఉదాహరణలు ఎత్తి చూపుతూ ఆయన చాలా పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది ఆ ఉద్యమంలో భాగంగా బాలకవి శరణ్యము ఆంధ్ర పండిత బిశుక్కుల భాష భేషజము గద్య చింతామణి వంటి రచనలు చేపట్టారు ఆ పుస్తకాల్లో వెలుబుచ్చిన భావాల సారాంశంగా పంతొమ్మిది వందల పన్నెండులో ఏ మెమరాండమ్ ఆఫ్ మోడర్న్ తెలుగు వెలువరించి ప్రభుత్వానికి సమర్పించారు గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుక భాష గురించి చేపట్టిన ఈ మహోద్యమే ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలలో సమాచార ప్రసార సాధనాల్లో సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం ఇక గిడుగు పట్టిన కృషిలో శాసన పరిశోధన చరిత్ర పరిశోధన కూడా చెప్పుకోదగ్గవే శ్రీముఖిలింగం దేవాలయంలో శాసనాల అధ్యయనంతో మొదలైన ఆయన చరిత్ర పరిశోధన చివరి దాకా కొనసాగుతూనే వచ్చింది ఒక విధంగా గిడుగు వల్లనే గురజాడ కూడా శాసన చరిత్ర పరిశోధన వైపు ఆసక్తి పెంచుకున్నారని చెప్పాలి గిడుగు జీవితకాలం పాటు చేసిన కృషిని ప్రతిబింబించే రచనలన్నింటినీ కీర్తిశేషులు వేదగిరి రాంబాబు చొరవ వల్ల తెలుగు అకాడమీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారులో రెండు పెద్ద సంపుటాలుగా వెలువరించింది ఆ రచనల మీద సమగ్ర అధ్యయనం ఇంకా మొదలు కావాల్సి ఉంది ఆయన గురించి తెలుసుకునే కొద్దీ ఆయన శిష్యురాలు మిస్ మన్రో వర్ణించినట్టుగా భారతదేశంలోని ఉదాత్తతికి సౌందర్యానికి సంపూర్ణ ప్రతినిధి గిడుగు అని కొనియాడారు